अनकापल्ली जिला मारुकुल मंडलम कस्पजागनाथपुरम ग्रामंलो मारुकुल नियोजकवर्गम तेलुगुदेशं पार्टी मजी एम्मेल्ये गवीरेड्डी रामानायुडु जन्मदिन वेडुकल्लो भागंगा ग्राम शिवालयंलो तेलुगुदेशं एंपीटीसीलु बिस्सेट्टी श्रीनु लोवतल्ली पार्टी नायकुलु रापेट्टी जोगिनायुडु आडारि बाब्जी तनकल शिव एल्लपु रामु आडारि जगदीश मद्दाल कृष्ण दाडि रामलक्ष्मणराव कर्रि नागमणि कार्यकर्तलु तदितरुलु पाल्गोनि रामानायुडुतो केक् कट् चेयिंचारु। మాడుగుల నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు రామానాయన్ మాట్లాడుతున్నాను। మరి ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని కేజేపురం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరూ నన్ను అభిమానించి గౌరవించి ఈరోజు శివాలయంలో నా భవిష్యత్తు అంతా కూడా బాగుండాలి మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి పూజలు చేయించి నా చేత కేక్ కట్ చేయించి నాకు ఎంతో ఆనందం అనిపించింది। ఈ రోజు ఈ ఆనందం ఎప్పుడు కూడా ముందు ముందు రానున్న రోజుల్లోని నా యొక్క జయం అంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మా యొక్క ప్రజల్లోని ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు గాని బాధలు గాని అన్ని తొలగాలి మా యొక్క ఈ రోజు పుట్టిన రోజు నాడు ఏదైతే మనకు ఉన్నటువంటి ప్రజా సేవలోని కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం అందులో ప్రధానంగా రక్తదాన శిబిరాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మరి ఎప్పుడూ కూడా మా పుట్టినరోజు నాడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టుకొని మరి తర్వాత ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా బ్లడ్ సేకరించి ఎవరైతే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా రక్తాన్ని మరి వారికి అందించడం వారికి ఆపదలో కాపాడడం అనేది మా ముందున్నటువంటి ధ్యేయం। అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అందులో ప్రధానమంది ఈరోజు మాకు నందమూరి తారక రామా రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ ఇప్పటికీ కూడా మరి పూర్తి కాక కేజపురం కానీ మాడుగులు కానీ ఎంకోటపాడు కానీ వల్లాపురం కానీ సాగరం కానీ కోడూరు కానీ తాటిపర్తి కానీ ముకుందపురం కానీ ఇవన్నీ కూడా గ్రామాలకి మరి సాగునీరు అందించేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అది అది ఎప్పటికీ కూడా పూర్తి కాలేదు। గతంలోనైతే కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలన్నిటి కూడా మరి మేము అధికారులు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా తొలగించి సమస్యలన్నిటిని కూడా అధిగమించి మరి ఆ యొక్క శాంక్షన్ తెప్పించాం దాదాపుగా 8.5 కోట్లు మాది ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్లు అన్నీ కూడా రద్దు చేయడం కాకుండా 25% పన్నులు పైనప్పుడు కూడా వాటిని కూడా రద్దు చేసి ఈ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు। అందులో ప్రధానంగా ఉన్నటువంటి మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ మరి ఎన్టీఆర్ రిజర్వ్ మరి మనకున్నటువంటి తారక రామా రిజర్వేరే కాకుండా మనకున్నటువంటి ఉరగడ్డ కానీ పెద్దేరు కుడికాలో కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ఉన్నాం।